వినాయక చవితి పర్వదినాన థియేటర్స్ లో రిలీజ్ అయ్యి థియేటర్స్ కొచ్చిన ఆడియన్స్ అందరి చేత సిటీలు కొట్టించుకుంటున్న ఫిల్మ్ సిటీ మార్క్. మరి ఇంతకు ముందే గ్రాండ్ సక్సెస్ మీట్ ఇక్కడ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుని ఇప్పుడు ఆ సక్సెస్ సంతోషాన్ని మనతో పంచుకోవడానికి వీ హ్యావ్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ సంపత్ నంది గారు, మ్యాచెస్ స్టార్ గోపీచంద్ గారు అండ్ ది బ్యూటిఫుల్ తమన్నా. వెల్కమ్. జనం వస్తారా రారా అంటే ఇప్పుడు మామూలు కొన్ని బీసీ సెంటర్స్ థియేటర్స్ ఇప్పుడు చాలా థియేటర్స్ ఓపెన్ చేయలేదు, ఆ భయం ఒకటి ఉండింది. బట్ ఎప్పుడైతే ఈ సినిమా రిలీజ్ వినాయక చవితి రోజు ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉండింది. బట్ అట్లానే నేను అన్నట్టు వినాయకుడి సీటు కొట్టుకుంటూ వచ్చి మొత్తం థియేటర్స్ ఓపెన్ చేయించి రండి సినిమా చూడడానికి అనేసి జనం అంతా వచ్చి ఒక పండగలాగా మళ్ళీ ఆల్మోస్ట్ అందరూ థియేటర్స్ వచ్చి ఫుల్స్ అవుతున్నప్పుడు థియేటర్స్ దగ్గర ఉండేలా ఆ బాయ్ దగ్గర నుంచి థియేటర్స్ ఓనర్ ఫ్రమ్ టు ది ప్రొడ్యూసర్స్ అందరూ వెరీ వెరీ హ్యాపీగా ఉన్నారు. వెరీ హ్యాపీ ఫర్ అస్. ఫ్యాంటాస్టిక్. కాదు గోపి గారు చెప్తుంటే ఆ విజువలైజేషన్ బాగుంది, వినాయకుడు వచ్చి సీటీ కొడుతూ అందరు ఇలా అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి వినాయకుడు వచ్చి మాస్క్ పెట్టుకొని ఉన్నాడు, ఈసారి మాస్క్ తీసే సీటీ కొట్టుకుంటూ వచ్చి రెండు అయిపోయింది అని చెప్పేసి చాలా బాగుంది. అసలు విజువలైజ్ చేసుకుంటుంటే ఇంకా బాగుంది. సంపత్ గారు మేబీ మనం థియేటర్స్ దగ్గర ఇలాంటిది ఏమైనా అరేంజ్ చేయాలి, ఇంకా వినాయక చవితి కంటిన్యూ అవుతూనే ఉంది కదా, సో ఇలాంటిది ఏదైనా ప్లాన్ చేయాలేమో. బట్ గోపి గారి ఫోన్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మోగుతూనే ఉందంటే అక్కడే సక్సెస్ ఏంటనే తెలిసిపోయింది ఈ సినిమాకి. సో మీరు సంతోషంగా ఉన్నారు? సి అంటే ఎనీ ఫిల్మ్ అండి, మనం సినిమా రిలీజ్ చేసినప్పుడే గోపి గారు చెప్పినట్టు ఆ మార్నింగ్ షో అయిపోయిన దగ్గర నుంచి ఫోన్స్ రావడం మొదలవుద్ది. అప్పుడప్పుడు ఒకటి ఎప్పుడో ఒకటి వచ్చింది అనుకోండి అప్పుడు అర్థమైపోద్ది. కంటిన్యూస్గా నేనైతే ఒక ఫోన్ మాట్లాడుతుంటే 4-5 మిస్డ్ కాల్స్ ఉండేవి. సో అదే ఫోన్ నాకు కూడా అలాగే చెప్పింది, అది కంటిన్యూ అవుతూనే ఉంది. టెక్నీషియన్స్ కానీ కొంతమంది గోపి గారికి చేయడానికి అంత అలో అంటే వాళ్ళు అంత వెళ్ళరు, వాళ్ళకి అంత ఫ్రీడమ్ తీసుకొని చేయరు. బట్ నాకేంటంటే చాలామంది చేస్తారు, ఇండస్ట్రీ వాళ్ళు కానీ మిగతా అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ మీడియా పీపుల్ కానీ వాళ్ళు అది కంటిన్యూ అవుతూనే ఉంది. చాలామందికి లేట్గా రిప్లై ఇస్తూ సారీలు పెడుతూ వాళ్ళని క్షమించమని అడుగుతూ నా ఆనందాన్ని షేర్ చేసుకుంటాను. సో 10th నుంచి అది కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ అవుతుంది, మోగుతూనే ఉంది అంటారు. ఓకే, సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ పూర్వకంగా మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారా వాళ్ళకి? లేదు, ఎవరికైనా మిస్ అయి ఉంటే మీ మెసేజ్లకు ఆన్సర్ ఇవ్వకపోయి ఉంటే మీ కాల్స్ ఇన్ టైంలో నేను రెస్పాండ్ అవ్వకపోతుంటే ఐఎమ్ రియలీ వెరీ సారీ. ఆ ఆనందాన్ని షేర్ చేసుకునే విషయంలో డిలే తప్ప ఇది బల్బ్తో చేసింది కాదు, ఎక్స్క్యూజ్ చేయండి. ఒక చిన్న గ్యాప్ తీసుకున్నారు అంతే, ఒక వారం ఆగండి మళ్ళీ మీ రెస్పాన్స్ వచ్చేస్తుంది. ఓకే, నాకు తెలిసి ఇప్పుడు మన అందరిలోకి ద మోస్ట్ బిజీయెస్ట్ పర్సన్ ఎవరు అని అంటే తమన్నా గారు అనుకుంటా ఇక్కడ. సో కాదు మ్యామ్, మీకు అసలు సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవడానికి టైం ఉందా? ఓటీటీలో చూస్తే మీరే కనిపిస్తున్నారు, టీవీ ఆన్ చేస్తే మీరే కనిపిస్తున్నారు, థియేటర్లకు వెళ్తే మీరే కనిపిస్తున్నారు, యు ఆర్ ఎవ్రీవేర్. ఆనెస్ట్ గా చెప్పాలంటే నేను ఇది ప్లాన్ చేయలేదు, ఇది బికాజ్ ఆఫ్ ద పాండమిక్. ఇంత అన్సర్టనిటీ ఉండడం వల్ల అందరూ టుగెదర్ గా ప్లాన్ చేశారు, ఓకే అందరూ టుగెదర్ గా వస్తామని, విచ్ ఇస్ గ్రేట్, విచ్ ఇస్ గ్రేట్. బికాస్ ఆఫ్ కోర్స్ అందరికీ పాండమిక్ టైమ్ హెస్ బిన్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అండ్ మా దగ్గర వర్క్ ఉంది, వీఆర్ ఏబుల్ టు వర్క్ అనేది చాలా చాలా పెద్ద విషయం. అండ్ ఎస్పెషలీ సిటీ మార్ సినిమా వచ్చేసరికి వీ బిన్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ సిన్స్ 2000, ఐ మీన్ ఐమ్ షూర్ ఇట్స్ మచ్ బిఫోర్ ఫర్ సంపత్ గారు అండ్ ఫర్ గోపి గారు, బట్ ఫర్ మీ ఫ్రమ్ 2019 వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్, డెఫినెట్లీ ఒక నమ్మకం అనేది ఉంది ఈ సినిమా మీద. బట్ వాట్ ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ అబౌట్ అండ్ యునో సమ్టైమ్స్ యాజ్ అన్ ఆర్టిస్ట్ యూ ఆల్సో డోంట్ హ్యావ్ దట్, లైక్ ఇట్స్ బిన్ సో మెనీ టైమ్స్ దేర్ ఆర్ ఫ్యూ డైరెక్టర్స్ ఇన్ మై కెరియర్ వేర్ యూనో ఐ హ్యావ్ నాట్ హ్యాడ్ యాజ్ మచ్ ఫేత్ ఇన్ మై సెల్ఫ్ యాజ్ దే హ్యావ్ హ్యాడ్ ఇన్ మీ అండ్ ఐ ఓ మై కెరియర్ టు దెమ్ అండ్ ఐ థింక్ సంపత్ సార్ ఇస్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ హూ ఐ ఓ మై తెలుగు ఫిల్మ్ జర్నీ టు, బికాస్ not once, not two times, but thrice he has, you know, always presented me in my best way at that point of time. Correct. So much so, like, after I had COVID, I was really sick and, you know, the medicines had taken a toll on me and I wasn't in my best physical shape either. But
యూనో హౌ ఒక హౌ మామ్ అండ్ పేరెంట్స్ ఎప్పుడు తల్లిదండ్రి ఎలా బిడ్డని ఎప్పుడు బెస్ట్గా చూస్తారు ఇన్ దేర్ ఐస్ దట్ దట్ చైల్డ్ ఇస్ లైక్ ద బెస్ట్ చైల్డ్ సో ఐ థింక్ ఫర్ మీ ఐమ్ లైక్ ఫర్ సంపద్ గారు ఐఎమ్ లైక్ దట్ బెస్ట్ చైల్డ్ యూ నో హీ సీస్ వాట్స్ గుడ్ ఇన్ మీ అండ్ దెన్ హీ ప్రెజెంట్స్ దట్ గుడ్ అండ్ ఆఫ్ కోర్స్ విత్ సౌందర్ సార్ బికాస్ సౌందర్ సార్ ఆల్సో వీ వర్క్ టుగెదర్ బిఫోర్ ఇన్ ఇన్ బెంగాల్ టైగర్ ఐ థింక్ దర్ కాంబినేషన్ ఇస్ అమేజింగ్ అండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ థింక్ వీ హ్యావ్ టు what's extremely new in this film apart from the fact that me and Gopi Garu came in together is these amazing women there are you know 24 amazing young girls who performed so well for them it's their first yeah. and they've added so much to the story so much freshness to the story and I've also felt like all the times me and Gopi Garu shared screen there's so much conviction in what he brings to the you know brings to the story and brings to the you know the screen so for me just being on this in the same frame with him has been a really really like it's been a very gifting experience so I'm really thankful to him for having been you know patient through these 2 years it's literally been 2 years now we've gone through this journey so yeah this is a good busy I guess యా సో గోపిచంద్ గారు తను సంపత్ గారికి బెస్ట్ చైల్డ్ అంటే మీరేంటి సెకండ్ బెస్ట్ చైల్డ్ అడిగిద్దాం అవును సెకండ్ బెస్ట్ చైల్డ్ తనకంటే నాకు తెలిసి నాకే ఎక్కువ జర్నీ తనతో ఎక్కువ ఉంటుంది బికాస్ ఎందుకంటే స్పేస్ నాకు ఎక్కువ ఉంటుంది తనతో ఎక్కువ ట్రావెలింగ్ నాకు ఎక్కువ ఉంటుంది మేబీ తను షూటింగ్ అప్పుడు మటుకే ఉంటుంది బట్ నాకు తర్వాత కూడా ట్రావెలింగ్ ఉంటుంది కాబట్టి సో లాంగ్ జర్నీ బికాస్ గౌతమ్ నంద అప్పుడు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ప్లస్ ఇప్పుడు ఒక 2 ఇయర్స్ ఆల్మోస్ట్ 4 ఇయర్స్ బట్ ఏంటంటే మేము ఆ సినిమాలో మేము అనుకుంది నిజంగా ఆ సినిమా చాలా ఎక్స్పెక్ట్ చేసాం డెఫినెట్గా షూ షార్ట్ అనుకున్నాం అది గౌతమ్ నంద బట్ మాకు కొంచెం ఫర్ సమ్ రీజన్స్ ఇట్ డిడ్ డూ వెల్ మేము అనుకున్నది రీచ్ అవ్వాలి కానీ ఈ సినిమాలో అది మిస్ అవ్వకూడదు అట్ ఎనీ కాస్ట్ ఏమన్నా తప్పున కరెక్ట్ చేసుకొని చేసుకోవాలనుకున్నాం డిస్కషన్ చేసుకున్నాం అన్నీ జరిగింది బట్ ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్కి మేము అనుకున్న సక్సెస్ కొట్టాం మిగతా ఏమన్నా ఇంపార్టెంట్ కానీ ఒకటి చెప్పాలని నేను సారీ మీ గురించి ఒక విషయం చెప్పాలి yes you know I have seen in careers or in film industry or film people talent is a very overrated element I really feel largely what matters is the temperament And I've seen Sampath sir go through some really like, you know, whatever be the situation, he's never lost his cool. He's always been calm and composed. And he really listens to what an audience wants, to what people want. And I feel like a filmmaker, what is he doing? He's making, he's telling a story for an audience. And that's why he has a mass appeal. Yes. When people come up to me and say, oh, these are commercial films doing well, I said, commercial films are the most difficult genre to crack. There is Absolutely. No more difficult genre than the commercial genre because adi any entamandi people ki ardham avutundi, entamandi people relate cheyagalutunnaru. So what Sampath Garu has cracked again and again is a very, very difficult space to crack. And I give full credit to him because he's an amazing human being. And see, I think that as a creative person, you can't hide. If it's there, it comes out. If it's not there also, it comes out. So as creative people, we can be smart, we can be, you know, egoistic about what we want. But I guess your real innate nature, that is something we can't hide. So I'm so happy for Sampath sir and for Gopi Garu because they both have really given this project so much of their, you know, time, effort, especially Gopi Garu, like with injuries, with, you know, having gone through so much while shooting this film. The kind of contribution, I think they're getting the success that just out of all the hard work that they put into this film. యా అంత హార్డ్ వర్క్ గోపి గారు పెట్టడం రీజన్ ఏంటో తెలుసా తమన్నా పక్కన డాన్స్ మ్యాచ్ చేయాలి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి మీరు జిల్ మూవీ చూసారు కదా జిల్ మూవీలో ఆ సాంగ్ ఉంటుంది కదా బయట షూట్ చేసిన సాంగ్ స్వింగ్ 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 అనే సాంగ్ ఎట్లా ఉంటుంది బెస్ట్ డాన్స్ అంటే ఇప్పుడు అది మేము చేసేప్పుడు ఏమైందంటే యాక్షన్ సీక్వెన్స్ చేసాం దాని ముందే ఆయనకి ఇంజురీస్ దాన్ని చేసుకొని బట్ సాంగ్ ఫినిష్ చేయాలి అక్కడ మళ్ళీ వేరే షూట్కి వెళ్ళాలి సో నా కోసం మీరు ఆలోచించొద్దు ఐ ట్రై మై బెస్ట్ అని చెప్పేసి దిగిపోయారు
లేదంటే ఇంకా బెటర్గా చేసేవాళ్ళు. మీరున్న ప్రతి సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లు అలాంటి రిస్క్లు లేకుండా ఏం చేయరా గోపి గారు మీరు? యాక్షన్ లేకపోతే నాకే నచ్చదు అసలు. ఇది ఇప్పటివరకు చెప్పలేదండి, నేను చెప్దాం అనుకుంటున్నాను, ఎవ్రీ టైం నేను మిస్ అవుతున్నాను. ఇప్పుడు థియేటర్స్లో ఇంటర్వెల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది అందరి చేత విజిల్స్ క్లాప్స్ కొట్టిస్తుంది. ఆ సీక్వెన్స్ అలా లేదు యాక్చువల్లీ. ఇనిషియల్గా నేను స్టోరీ చెప్పినప్పుడు అంటే అక్కడ సందర్భం అదే, సిచ్యువేషన్ అదే, ఆయన చేతిలో ఏదైతే జరగాలో అది జరుగుతుంది, కానీ యాక్షన్ లేదు. చాలా లెస్ యాక్షన్తో సెకండ్ హాఫ్లో ఉంది కదా నేను అని హైడ్ చేసుకుంటూ ఆయనను అలా కంట్రోల్గా చేసి చేసి చేద్దాం అనుకున్నాను. కానీ ఒకరోజు లేదు ఇక్కడ యాక్షన్ కావాలి అని నా చేత రాయించి ఈరోజు ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించేది మాత్రం గోపి గారే. నాకు ఇక్కడ కావాలని చెప్పిన తర్వాత నేను ఆలోచించాను, తర్వాత రాసి చూసినప్పుడు అది ఎంత మంచి ఇన్పుట్ అని నాకు అనిపించింది. ఆ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు గోపి గారు అండి అది ఇంటర్వెల్ సీక్వెన్స్ మొత్తం. వెరీ నైస్, వెరీ నైస్. డిజైన్డ్ ఎవ్రీథింగ్ బట్ ఆ ఐడియా అంటే నన్ను ట్రిగ్గర్ చేసింది మాత్రం గోపి గారు. ఎక్స్పీరియన్స్ అండ్ డెఫినెట్లీ హిట్ కొట్టాలనే తపన ఇంకా డెఫినెట్ గా లేదు. అక్కడ కావాలి అని అని చెప్తే అది చేసాము. ఇప్పుడు ఈ రోజు క్లాప్స్ వస్తున్నారు. క్లాప్స్ మర్చిపోయాం మేము, మేము సిటీల్లోనే ఉన్నాం ప్రస్తుతానికి. సో యాజ్ అ కబడ్డీ కోచ్ గోపిచంద్ గారు, ఎంత బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్ అండి మీది. ఆ టీమ్ ఆఫ్ అమ్మాయిలతో మీ బాండ్ కానివ్వండి, మీ బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్, ఒక ఫ్యామిలీ మ్యాన్గా కనిపించారు, ఆ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ బాండ్ కనిపించింది. మళ్ళీ తమన్నా గారితో ఒక మంచి కెమిస్ట్రీ చాలా బాగా అనిపించింది. ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, పేషెన్స్, ఓపిక, మీరు పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటారో స్క్రీన్ మీద కూడా అలానే. సో ఇంత చక్కటి క్యారెక్టరైజేషన్ గురించి ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, మీకు ఓకే అని చెప్పాలని ఎప్పుడు అనిపించింది? అంటే ఎప్పుడైతే తను నాకు స్టోరీ చెప్పాడో, నాకు ఒక గర్ల్స్ కోచ్ అనగానే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే సినిమాలు మన తెలుగులో సినిమాలు వచ్చినాయి, కబడ్డీ బేస్డ్ సినిమాలు వచ్చినాయి, కబడ్డీ కబడ్డీ, భీమిలి కబడ్డీ జట్టు ఇట్లాంటివి వచ్చినాయి. బట్ ఒక గర్ల్స్కి కబడ్డీ అనేది రాలేదు, తెలుగులో రాలేదు. అట్ ద సేమ్ టైం నాకు వచ్చేసి నేను ఒక స్పోర్ట్స్ జోనర్లో నేను సినిమా చేయలేదు. నాకు ఇప్పుడే ఆ బ్యాక్డ్రాప్లోకి అది చెప్పినప్పుడు నాకు ఇమీడియట్గా, ఎందుకంటే దాన్ని కరెక్ట్గా తీసుకెళ్తే ఇట్ విల్ కనెక్ట్ టు ఎవ్రీవన్ అని చెప్పి ఇమీడియట్గా ఓకే చేయడం జరిగింది అన్నమాట. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, నాకు ఆ పిల్లలతో చేసేటప్పుడు, బికాస్ ఐ హ్యావ్ ఫైవ్ సిస్టర్స్ మై రియల్ లైఫ్, మై ఓన్ సిస్టర్ వన్ అండ్ మై హ్యావ్ కజిన్స్, మై కజిన్ సిస్టర్ ఫోర్, నలుగురు ఉన్నారు, ఐదుగురు సిస్టర్స్ ఉన్నారు. నాకు వాళ్ళతో యాక్ట్ చేస్తున్నప్పుడు మా పిల్లలతో నాకు నేను ఆ ఫీల్ అవుతున్నా, ఐ క్యాన్ ఫీల్ ఇట్ అంత. నా చిన్న పిల్ల అట్లా నా చిన్న అంటే వెరీ ఎంజాయబుల్గా ఉండింది నాకు వాళ్ళతో. అందుకనే షూటింగ్ చేసేటప్పుడు కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతా, వాళ్ళు ఏం మాట్లాడతా, ఒకరు చేస్తా, వాళ్ళు చేస్తాం అంటే దాంట్లో అల్లరి పిల్లలు కొంతమంది ఉన్నారు, అది చూసిన ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని వాళ్ళకి. అట్లా ఇంతకుముందు వాళ్ళు మాట్లాడుతుంటే కూడా మాకు అలానే అనిపించింది. దాట్స్ వై ఆల్సో వాళ్ళు కూడా మా ఫ్యామిలీ, మా ఫ్యామిలీ లాగా అని ప్రతి ఒక్కరు మెన్షన్ చేస్తుంటే దాట్ ఇట్సెల్ఫ్ షోస్. అవును, అది ఎంజాయ్ అంటే వాళ్ళతో చేసేటప్పుడు నాకు ఆల్మోస్ట్ ఐ కనెక్టెడ్ విత్ దెమ్, నాకు అది చాలా ఇంట్రెస్టింగ్ ఉండింది. ప్లస్ నాకు ఈజీగా ఉండింది వాళ్ళతో చేసేటప్పుడు. ఇంకా నాకు ప్లస్ భూమికా గారి సిస్టర్ క్యారెక్టర్ అంటే నాకు ఎప్పుడైతే నేను ఐ కనెక్టెడ్ టు మై పర్సనల్ థింగ్, ఇది ఈజీగా నాకు ఆన్ స్క్రీన్ ఆటోమేటిక్గా నాకు తెలియకుండా ఫేస్లో వెళ్ళిపోతూ వచ్చేస్తుంది, రాఖీ సిచ్యువేషన్ వచ్చేస్తా ఉంటుంది. రాఖీ సీన్ అంత బాగా రావడానికి కారణం ఆ ఫీలే. సమ్టైమ్స్ మనం అన్నీ ఆయనకి కమ్యూనికేట్ చేయలేము, లోపల వాళ్ళు ఫీల్ అయితే ఇంకా డెఫినెట్గా ఫేస్లో కనిపిస్తుంది. ప్రస్తుతం కూడా తమన్నాతో అంటే నేను ఇంతకుముందు 2-3 మూవీస్ అనుకున్నాం, బట్ ఫర్ బిజీ షెడ్యూల్ వల్ల డేట్స్ కుదరలేదు. బట్ ఈ సినిమాలో కుదిరింది డెఫినెట్ ఉన్న, అంటే నాకు తనకు ఉన్న స్క్రీన్ స్పేస్ వచ్చి తక్కువే అంటే ఆ సీన్స్ కానీ, బట్ ఆ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ప్లస్ ఆ సాంగ్ అప్పుడు డెఫినెట్గా తను బాగా చేస్తుంది సాంగ్, డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది, కానీ ఈ టైంలో పోయి నాకు ఇంజరీ అయింది అవ్వకూడదు అనుకునేవాడిని. బికాస్ ఎందుకంటే నాకు ఆ సాంగ్ విన్నప్పుడు ఎందుకంటే తన సాంగ్ బాగా కొట్టించాడు. నేను ఇలా ఆలోచించలేదు, నేను ఆలోచిస్తాను ఇలా కూడా గుడ్ డాన్సర్. బట్ ఆ సాంగ్ తన కొట్టించుకొచ్చినప్పుడు దాంట్లో పెప్పట్లా ఉంది, అట్లా కిక్ ఉంది, కానీ నాకు లోపల నుంచే చేయాలి, నేను మిస్ అవుతున్నాను, కానీ నేను చేయలేను. బికాస్ నేను చేసానంటే ఇంజరీ ఇంకా పెద్దదయ్యింది, ఈ ఒక్క సాంగ్ కోసం ఇంజరీ పెద్ద చేసుకోకూడదు అని చెప్పేసి అప్పుడు ఓపెన్గా చెప్పా, లేదు ఎట్లా మేనేజ్ చేసేస్తాను, ఏం పర్లేదు అని చెప్పేసి. ఈవెన్ అది కొత్తగా ఉంది, మామూలుగా ఒక ఈవెన్ ఇన్ కమర్షియల్ ఫిల్మ్ సమ్టైమ్స్ ద సీన్స్ ఆర్ వెరీ బిట్వీన్ ద లీడ్ పేర్, సినిమా స్టోరీ ఏదైనా ఉన్నా సరే, బట్ ద లీడ్ పేర్ విల్ హ్యావ్ సమ్ వెరీ
టిపికల్ సీన్స్, బట్ నాకు ఒక్కొక్క సీన్ దీంట్లో చాలా కొత్తగా అనిపించింది. అండ్ యునో వైల్ పర్ఫార్మింగ్ ఆల్సో, లైక్ మై ఇంట్రొడక్షన్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ కాంట్ ఇమాజిన్ ఎనీ యునో ఎనీబడి రైటింగ్ దట్ షీఈ్ అబ్యూజింగ్ ఇన్ ద ఫస్ట్ సీన్, యూనో గెటింగ్ హోల్డ్ ఆఫ్ దోస్ టూ గైస్ అండ్ లైక్ యూనో గివింగ్ ఇట్ టు దెమ్. అండ్ ద సీన్స్ దట్ వీ షేర్, లైక్ వెన్ సంథింగ్ గోస్ రాంగ్, ద వే వీ ప్లాన్, ద వే వీ కైండ్ ఆఫ్ గెట్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్, రెండు కూడా కాంట్రాస్ట్. యా, బట్ ఇట్స్ వెరీ బిలీవబుల్ ఈక్వేషన్. సీ, లవ్ ఇస్ నాట్ ఆల్వేస్, ఆర్ లవ్ ఆర్ కేర్ ఇస్ నాట్ ఆల్వేస్ ఇన్ అ రొమాంటిక్ సెన్స్. ఈవెన్ దో ఇట్ ఇస్ ఇన్ అ రొమాంటిక్ సెన్స్, ఇట్ స్టిల్ హ్యాస్ సో మెనీ లేయర్స్ టు ఇట్. రైట్. సో ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్లీ యూనో వీవ్డ్ ఇన్. బట్ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ తమన్నా, లైక్ మీ దగ్గరకు వచ్చి మీరు ఇట్లాంటి బోల్డ్ సీన్ చేయాలి, ఇలా ఇలా తిట్టాలి, ఇలా హ్యాండిల్ చేయాలి అబ్బాయిలు అని అన్నప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అయితే నాకు అనిపించట్లేదు, ఐ థింక్ ఇది రియల్ గా అనిపించింది. You know, I think we only have created these names and titles for ourselves. Idi bold ga undi, idi ila undi, ala undi. But nijam life lo meer chudandi entha mandi brave ammayilu unnaru. Yeah. Intakana chaala kashtamaina situations face chestuntaru vallu. So I feel like ee peru ivadam anedi meme first maneyali. Ammayil maneste next edo jarugutadi. So I feel like, you know, men like him who's, and he is an amazing writer. He's always been, I always think that you know, there's lucky few people who has, who's blessed with great writing and you know great directional abilities. So I think he's a, adi na intention kuda andi. Generally ga ammayil ante ippudu Gopi gar through manam oka dialogue cheppicham, baitiki velletappudu mee pakkana undavalsindi magavadi thodu gaadu dhairyam ane thodu. సో దానికి ఎక్స్టెన్షన్ తన క్యారెక్టర్. అంటే అమ్మాయిలకి ప్రతిసారి ఎవడో సపోర్ట్ అక్కర్లా, మనం వాళ్ళని కామెంట్ చేయడం, మనం వాళ్ళని వెంటబడి ఏదో టీచ్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అమ్మాయిలు అలా ఉండాలనేది, జ్వాలారెడ్డి లాగా ఉండాలనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. అంత వీక్ గా ఉండకూడదు, అంత వల్నరబుల్ గా ఉండకూడదు, వెరీ స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ టీమ్ ఆఫ్ కబడ్డీ టీమ్ అమ్మాయిలు కూడా అలానే, వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉండాలి, ఎలా ఉండాలి అనేది కూడా దిస్ పాయింట్ ఇన్ దిస్ ఫిల్మ్. అదే, అందుకే తన జ్వాలారెడ్డి క్యారెక్టర్ అలా డిజైన్ చేశాను. నాకు నా ఇన్సైడ్ అలా ఉంటుంది, ప్రతి అమ్మాయి అలా ఉండాలి అని. సో ఎనీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ లైఫ్ లో ఎప్పుడైనా ఇలాంటి ఒక కథ రాయాలి అనిపించడానికి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉండనే? నో నో నో, అంటే అమ్మాయి క్యారెక్టర్ అలా ఉండాలి, అలా ఉన్న అమ్మాయిలతో నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. బికాజ్ నా ఇంట్లో నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఈవెన్ సొసైటీలో అట్లాంటిది ఏదైనా సొసైటీ ఇలాంటిది రాయాలి కదా అన్న ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా మీకు? అలా ఏం లేదండి, వింటుంటాం కదా, వినడం కానీ చదవడం కానీ ఇలాంటివి ఏదైనా మన సబ్ కాన్షియస్గా మనకు ఉంటాయి అలాంటివన్నీ. అలా ఉన్నప్పుడు ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉంటే చూసినప్పుడు రిలేట్ చేసుకుంటారు. జ్వాలలాగా నేను ఎందుకు అలా ఉండకూడదు, ఎవడన్నా కామెంట్ చేసినప్పుడు, ఎవడన్నా టచ్ చేసినప్పుడు మనం ఎందుకు అలా రియాక్ట్ అవ్వకూడదు, ప్రతిసారి మా ఫాదరో బ్రదరో ఎవరో బాబాయో ఫ్రెండ్ ఎవరో పక్కన ఉండాలా, నేను ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా నేను వాడికి ఆన్సర్ చేయలేనా, అలాంటి ఒక థాట్ వాళ్ళకి వస్తే బాగుండు వస్తుందని ఆ క్యారెక్టర్ రాయడం జరిగింది. ఫ్యాంటాస్టిక్. గోపి గారు, మరి ఈ సినిమాలో ఉన్న సాంగ్స్ అన్నిటిలో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? మీ చేత వినగానే స్టెప్ లేచిన సాంగ్ ఏంటి? రెండు సాంగ్లు బాగున్నాయి, ఒకటి జ్వాలారెడ్డి, ఒకటి ఇంకోటి ఫస్ట్ సిటీ మార్స్. రెండు సాంగ్ టైటిల్ సాంగ్ రెండు చాలా, అంటే వినగానే పెప్పు ఉంది దాంట్లో. సో మణిగారు, అదే మణిగారు చెప్పినట్టు, ఎందుకంటే ఎప్పుడైతే మణిగా తెలియకుండా మా ఇద్దరికి మరి అది ఏం వెంబలింగ్ తో తెలియదు, బట్ ఇప్పుడే నా సినిమాకి మ్యూజిక్ కొట్టిన ప్రతిసారి ఆల్మోస్ట్ 90% హిట్స్ ఉన్నాయి ఆయనతో. ఆల్మోస్ట్ అంటే తెలియకుండా ఆయన నాకు అంత మంచి మ్యూజిక్ ఇచ్చేస్తున్నాడు. బట్ ఎనీవే ప్రతి సినిమాకి 100% వర్క్ చేస్తారు, నో డౌట్ అది. బట్ నాకు ఈ సినిమాకి ఎస్పెషల్ ఎప్పుడైతే ఫస్ట్ సిటీమార్ సాంగ్ విన్నానో చాలా బాగుంది. ఇప్పుడు ఫస్ట్ నాకు ఆఫీస్లో వినిపించినప్పుడు, అంటే దాని సౌండింగ్ చాలా మంచి సౌండింగ్ ఇచ్చారు. అంటే జ్వాలరెడ్డి సాంగ్ కూడా చాలా బాగుండింది. ప్లస్ మళ్ళీ యాంథమ్ సాంగ్, కబడ్డీ యాంథమ్ సాంగ్ ఒకటి, ఇంకోటి వచ్చి మళ్ళీ ఐటమ్ సాంగ్ ఒకటి పెట్టారు, అది బాగుండేది. నాకు రెండు నా పర్సనల్ అయితే నా ఐ లైక్ దోస్ టూ సాంగ్స్ వెరీ మచ్. ఆఫ్టర్ లాంగ్ చాలా అన్ని సాంగ్స్ ఒక మూవీలో ఈ మధ్య కాలంలో చాలా రోజుల తర్వాత బాగున్నాయండి. ఆయన చేసిన స్మార్ట్ శంకర్ తర్వాత మళ్ళీ. అండ్ ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలి అంటే అసలు మణి శర్మ గారి తర్వాత ఎవరైనా అన్నట్లుగా అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాలో పాటలు కూడా అంతే అద్భుతంగా అద్దిరిపోయాయి. అండ్ తమన్నా గారు, మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి ఈ సినిమాలో? Honestly, I think I have been exposed to maximum with Jwala Reddy, so that's what I really like the most. Vini Vini, yeah? Vini Vini. Mm. But definitely, City Mar is the, I think those two songs are the best in the album. And, but I think always, for me, I think Sampath has always had a, you know, great eye for, great ear for music. And in cinema, there is a full album, something that is more wholesome. So, andar kosam okoka part untadi, which an overall audience will like. ఓకే. సో మీతో ఎక్కడ కబడ్డీ ఆడించలేదు కాబట్టి మనసులో హ్యాపీగా ఫీల్ అయ్యారా, లేదంటే బాధగా ఫీల్ అయ్యారా?
చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ అమ్మాయిలందరినీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, బికాస్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ హార్డ్, ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ గేమ్. అది కూడా ట్రైన్ చేయకుండా వెళ్తే అంతే, నాట్ అ గుడ్ ఐడియా. బట్ ఐ నో ద ఇఫ్ ఐ హ్యాడ్ టు ప్లే, ఐఎమ్ షూర్ సర్ వుడ్ హ్యావ్ యునో మేడ్ షూర్ ఐ ట్రైన్డ్ అండ్ యునో గాట్ ఇన్ టు ద గ్రూవ్ ఆఫ్ ఇట్. బట్ హ్యాట్స్ ఆఫ్ టు ద గర్ల్స్, బికాస్ వాళ్ళు నిజంగా చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ ఇందులో విమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా ఎంతో అద్భుతమైన మెసేజ్ గోపిచంద్ గారు. థియేటర్స్కి వచ్చిన ఆడవాళ్ళందరూ బాగా కనెక్ట్ అవుతున్నారు అండ్ ప్రతి డైలాగ్కి కూడా సీటీలు కొడుతున్నారు, అంటే ఎస్పెషలీ ఆ డైలాగ్స్కి. అవును, మీకు ఎలా అనిపించింది డైలాగ్స్ అంటే? దాంట్లో మెయిన్ ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ ఉంది, దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ కీ సీన్ ఫర్ ద మూవీ. ఫస్ట్ హాఫ్లో ఎప్పుడైతే ఆ ఊర్లో వాళ్ళు పిల్లల్ని కొంతమంది ఊరు ప్రెజెంట్ వచ్చి డిస్కరేజ్ చేస్తూ ఉంటాడు పిల్లల్ని వద్దని చెప్పేసి, మళ్ళీ మీకు రావ రమేష్ గారి డైలాగ్ ఉంది, పిల్లలు వేసే మీ ఆపిల్ వేసే డ్రెస్సులు దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు క్యారెక్టర్. అంటే క్యారెక్టర్ ఎప్పుడు డ్రెస్సును బట్టి మనం చూసే విధంలో, చూపులో తప్పు ఉండొచ్చాము కానీ డ్రెస్లో తప్పు ఉండదు ఎప్పుడు. బట్ ఎప్పుడైనా అమ్మాయిల్ని ఏదో పెళ్లి చేసి పంపించేసి ఇంట్లో కూర్చోపెట్టేసిన కాకుండా వాళ్ళ ఆశలు ఏంటి, దానిలో సపోర్ట్ చేస్తే వాళ్ళు ఎక్కడికైనా రీచ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియాలో అట్లా సపోర్ట్ చేయబట్టి ఈరోజు మనకి ఒలింపిక్ మెడల్స్ అందరూ నాకు తెలిసి ఆల్మోస్ట్ 5 మెడల్స్ వచ్చింది, దాంట్లో 4 మెడల్స్ అమ్మాయిలే తీసుకొచ్చారు మనకి. బికాస్ అట్లా సపోర్ట్ చేస్తే ఈవెన్ దే కెన్ డూ మిరాకల్స్. ఆ మెసేజ్ తీసుకొని వెళ్ళి చెప్పుకుంటే లాస్ట్ ఫైనల్గా వాళ్ళు ఎట్లా ఇచ్చేసారని చెప్పే మెసేజ్ ప్రతి ఆడియన్స్, ప్రతి లేడీకి, ప్రతి అమ్మాయికి, అందరికి కనెక్ట్ అయ్యింది. అందుకని ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయింది నేను కోరుకుంటున్నాను. ఇన్స్పిరేషన్ మన సరౌండింగ్ అండి, మన ఇంట్లో మనకు సిస్టర్స్ ఉంటారు, వైఫ్ ఉంటుంది, డాటర్ ఉంటుంది. సో వాళ్ళందరినీ చూసినప్పుడు కొంత ఇన్స్పిరేషన్ అండి. మహేశ్వరి అని ఒక అమ్మాయితో నేను మా ట్రైనింగ్ పీరియడ్లో మాట్లాడాను. తను నేషనల్స్కి ఆల్మోస్ట్ 3 టైమ్స్ 4 టైమ్స్ ఆడింది, విన్నర్ కూడా. అమ్మాయితో మాట్లాడినప్పుడు కొంత స్ట్రగుల్ కనిపించింది నాకు. అంటే మాకు ఎక్కువగా ఆపర్చునిటీస్ ఉండవు, జాబ్స్ కూడా పెద్ద పెద్ద జాబ్స్ రావు స్పోర్ట్స్ కోటాలో. తన జరిగిన ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కోచ్లు ఎలా ఉంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత నేషనల్స్కి ఆడడానికి ఎంత కష్టం. ఆవిడ ఒక 1 అవర్ 1 అవర్ ఆఫీస్లో నాతో మాట్లాడింది అన్నమాట. ఆ పాప అలా మాట్లాడగానే కంప్లీట్గా ఏదో ఒకటి రాయాలి, మంచి మాట రాయాలి, మంచి మాట సమాజానికి చెప్పాలి, అది గోపి గారి త్రూ చెప్తే వెళ్తుంది, మాసిగా వెళ్తుంది, మాసిగా వెళ్తుంది అని అనుకున్నాను. ఆ సీక్వెన్స్ వచ్చినప్పుడు తనను గుర్తు చేసుకుంటూ రాశాను యాక్చువల్లీ. అదైతే మహేశ్వరి, ఆల్ హోల్ క్రెడిట్ గోస్ టు మహేశ్వరి. దట్స్ వండర్ఫుల్ అండి. అండ్ నాట్ జస్ట్ దాట్, మిగతా ఆర్టిస్ట్ ఎస్పెషలీ పోసాని గారి గురించి కూడా చెప్పాలి. ఆయన చెప్పే డైలాగ్ కూడా బాగా కనెక్ట్, అంటే ఇదేం ట్విస్ట్ అనిపించింది. నేను అనుకున్నాను ఓకే ఆయన హై అయిపోతారు ఎక్కడో తిట్లు పడితే హీరోకి అని అనుకుంటున్న టైంలో ఆయన చెప్పిన డైలాగ్ ఇంకా కదిలించింది ఆడియన్స్ని. సో ఆ సీన్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది గోపిగారు? ఆ సీన్ మంచిది. ఏదైతే ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ ఇందాక చెప్పాను దానికి కనెక్టెడ్ సీన్ అది అనమాట. అంటే డెఫినెట్గా ఇక్కడ నాట్ అయింది, అక్కడ నాట్ ఓపెన్ చేయాలి దాన్ని కరెక్ట్గా. ఎందుకంటే ఆ సీన్ చేసేటప్పుడు నాకు తెలుసు డెఫినెట్గా ఈ సీన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయితే థియేటర్లో క్లాప్స్ పడతాయి. ఆ సీన్ చేసేటప్పుడే తెలిసిపోయింది డెఫినెట్గా సీన్ పడిపోయిద్దని చెప్పేసి. ఆ సీన్ ముందర ఆ సీన్ కానీ ఉండే, దాని తర్వాత వచ్చే సీన్ డెఫినెట్గా చేసేటప్పుడే సంపత అన్నాడు డెఫినెట్గా క్లాప్స్ పడతాయండి ఇక్కడ, నో డౌట్. దీనికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ చెప్పాలండి. సెన్సార్ వాళ్ళు సెన్సార్ అయిపోయిన తర్వాత ఆఫీసర్స్ నన్ను సీన్ గారిని ప్రొడ్యూసర్స్ లోపలికి పిలిచారు. కట్స్ ఏం లేదు, చిన్న చిన్న 2-3 డైలాగ్స్ మ్యూట్ ఉంది. ఈవెన్ తమన్నా చెప్పిన అబ్యూజ్ వర్డ్ ఆ డైలాగ్ కానీ, పోసాని మురళి గారు చెప్పిన, మా గురువు గారు చెప్పిన ఆ డైలాగ్ కానీ డైరెక్టర్గా ప్రొడ్యూసర్స్గా మీకు చెప్తున్నాము, ఆ సిచ్యువేషన్కి ఇది కరెక్ట్ కాబట్టి మేము కట్ చేయకుండా డైలాగ్ వదిలేస్తున్నాం అని చెప్పేసి మమ్మల్ని అప్రిషియేట్ చేసి వదిలేశారు అది. సో ఆ రోజే అనుకున్నాం వీళ్ళు సెన్సార్ ఆఫీస్ అని అంటే అలాంటి వర్డ్ని కట్ చేయాలి. వాళ్ళు మాకు అలా పర్మిషన్ ఇచ్చినప్పుడే అనుకున్నాం ఇది చాలా బిగ్ రేంజ్లో వర్కౌట్ అవుతుందని, అలాగే వర్కౌట్ అయింది. మీకు ఎలా అనిపించింది ఓవరాల్ గా ఈ జ్వాలారెడ్డి అండ్ ఎస్పెషలీ కబడ్డీ కోచ్ గా అంతమంది విమెన్ తో కలిసి యాక్ట్ చేయడం, మీ ఎక్స్పీరియన్స్? ఐ డెఫినెట్లీ థింక్ ఇలాంటి క్యాడర్ వచ్చేటప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ ఐ జస్ట్ ఇట్ వాజ్ జస్ట్ యు నో ఐ ఫెల్ట్ వాట్ ద ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బి వెన్ అవర్ షూటింగ్ ద క్లైమాక్స్ ఆఫ్ ద ఫిల్మ్. ఐ థింక్ అప్పటి వరకు నేను ఫుల్గా, బికాస్ మై పోర్షన్స్ వర్ సెపరేట్లీ షార్ట్, నేను ఫుల్గా అండర్స్టాండ్ చేయలేకపోయాను. బట్ క్లైమాక్స్ షూట్ చేసేటప్పుడు ఐ కుడ్ అండర్స్టాండ్ కంప్లీట్లీ సంపత్ గారు ఎలాంటి సినిమా తీశారు, ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారు. సో యా, ఇట్స్ బిన్ అ ఫెనామినల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. షీ హ్యాస్ ఎ వండర్ఫుల్ జడ్జ్మెంట్ అండి. మేము డబ్ చేసాము, డబ్ చేసిన తర్వాత చూసారు
కంప్లీట్గా చెక్ చేశాను నేను ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. లోపల కన్సోల్ రూమ్లోంచి బయట వచ్చినప్పుడు సార్ ఫైనల్ పోర్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి, ఇది వీ హ్యావ్ ఏ విన్నర్ ఆ రోజు డబ్లో చెప్పేసి అందను. సో ప్రాపర్గా జడ్జ్ చేయగలుగుతాను, కమర్షియల్ జడ్జ్మెంట్ ఉంది పక్కా. 10 on 10 కన్స్యూమర్ ఆల్సో అంటే సినిమా థియేటర్ మాత్రమే కాదు, ఐ థింక్ యాజ్ అన్ ఆడియన్స్ కూడా నాకు కమర్షియల్ సినిమాలు ఇష్టం కాబట్టి యు నో దట్స్ ఐ థింక్ దట్ స్టార్ట్స్ ఫ్రమ్ దట్. మరి చాలా బ్యూటిఫుల్గా మిమ్మల్ని ఇద్దరిని చూపించారు సౌందర్యరాజన్ గారు. సో ఆయన గురించి, ఆయన వర్క్ గురించి, మీ జర్నీ కంటిన్యూ అవుతూ ఉంది అలా? సౌందర్ ఈజ్ వెరీ గుడ్, ఎందుకంటే సెకండ్ మూవీ ఇది గౌతనంద చేసి మళ్ళీ ఇది చేసాం. బికాస్ యూనో బికాస్ వీళ్ళిద్దరు ఎక్కువ డిస్కస్ చేస్తారు, సౌందర్య సంపత్ ఎక్కువ డిస్కస్ చేస్తారు, వాట్ హీ వాంట్స్ హీ విల్ నో ఈజీలీ. ప్లస్ అవుట్పుట్ ఏంటంటే ఇప్పుడు ఈరోజు సినిమా ఇప్పుడు ఎప్పుడైనా ప్రొడ్యూసర్స్కి వాళ్ళు పెట్టిన ఖర్చు ఆన్ స్క్రీన్ కనిపిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు, తను డబల్ చూపిస్తాడు. ప్లస్ అట్ ది సేమ్ టైం ఆ ఫీల్ని కానీ అవన్నీ పర్ఫెక్ట్గా ఎక్కడ మిస్ అవ్వకుండా 100% జస్టిఫికేషన్ ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ తను, నో డౌట్. సో ఓకే, అయితే ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, సంపత్ గారిలో మీకు నచ్చే విషయం ఏంటి, నచ్చని విషయం ఉంటాయి ఉంటాయి. తమన్నా గారి కంటే మీరు ఎక్కువ ట్రావెల్ చేసి అన్నారు కదా, దీనికి సమాధానం మీరే చెప్పండి. అంటే అంటే నచ్చే విషయం ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తాడు, నచ్చని విషయం ఏంటంటే కొంచెం మళ్ళీ కొన్ని కొన్ని ఇది వద్దని దాన్ని కన్విన్స్ చేయడానికి చాలా కష్టపడాలి, తొందరగా కన్విన్స్ అవ్వరు. బికాస్ దాంట్లో ఒక రీజన్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఒక ఒక ఇది అనుకొని మైండ్ ఫిక్స్ అయ్యి దాంతో అన్ని రోజులు ట్రావెల్ అయినప్పుడు దాని నుంచి పక్కకి వెళ్ళాలంటే చాలా కష్టం, ఐ కెన్ అండర్స్టాండ్ దట్. కానీ యాజ్ ఎ థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్నప్పుడు మనకు కొంచెం తప్పిస్తుంది, బట్ ఆ పొజిషన్లో ఉన్న మనం కూడా అట్లా బిహేవ్ చేస్తుంది అంటే తప్పులేదు, అక్కడ కొంచెం కష్టపడాలి. ఒక్కసారి కమిట్ అయితే ఆయన మాట ఆయనే వింటాము, సో అందుకని కొంచెం సో తమన్ గారు మీరు బెస్ట్ కిడ్ కదా, మీరు కూడా చెప్పండి ఒక మంచి విషయం, ఒకటి నచ్చని విషయం. హౌ కెన్ యూ సే ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ యువర్ పేరెంట్స్, ఎప్పుడైనా మీరు చెప్పగలుగుతారా? అంతే చంపేశారు. మంచి విషయం, మంచి విషయం, ఐ రియలీ ఐ మీన్ హీ సర్ప్రైజెస్ మీ ఎవ్రీ like I get, although I know he does this, but I get surprised every time. Ante prati script lo he'll come up with something that as a screenplay will be very exciting. Yeah, and he has a great sense of screenplay. I feel like that is something that has always been in the films I have worked with in Sir, that has been a consistent thing. And it is, I think, see, none of us, nobody really knows the formula, right? Ante cinema ela success avutundani aa formula evariki telledu, telisthe nobody makes a bad film and nobody makes a flop film. But I think with Sampath garu one thing is that he really gets his screenplay always right, and adi in writing level lo chusanu he gets it right there. And then of course things go up down, things change, films are made, so many people are helping in making the film, so then you know there is a product that comes out. But I think his screenplay has always been impeccable. Fantastic. Sampath garu, edaina oka mood memories ee cinema ki sambandhinchi maatho share cheskovalanukunte, best memories that you want to share? Best memories, yeah, starting appati nunchi shoots ki vellanthapudu varaku prathi sari meeku edo oka memory. First memory, me nammina story, rasina story Gopi garu yes annapudu, that was a beautiful moment. ఎందుకంటే నాకు అర్థమైంది సేమ్ వేవ్ లెంత్లో ఉన్నాం, ఈసారి 100% పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. సెకండ్ మెమరీ ఏంటంటే జ్వాలారెడ్డి సాంగ్, అది అది యాక్చువల్గా మీరు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు కానీ షూట్ చేసేటప్పుడే ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ నేను ఎంజాయ్ చేశాను, అదొక సెకండ్ మెమరీ. థర్డ్ మెమరీ అందరికీ మీకు తెలిసినట్టే వినాయక చవితి రోజు రిలీజ్ అయిపోయి ఆ తర్వాత మీడియా కానీ ట్విట్టర్లో ట్రెండ్ అయిపోయి ఇండియాలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇది, హిందీలో వచ్చిన సినిమాలను కూడా మెన్షన్ చేస్తూ వాటికి మించి గోపీచంద్ గారి సిటీమార్ ఇంత పెద్ద ఓపెనింగ్ తెచ్చుకుందన్నప్పుడు ఫస్ట్ టైం నాకు ఎవరో చూపించారు, అది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది, చాలా ప్రౌడ్గా అనిపించింది. ఆ మూమెంట్ కూడా చాలా మెమొరబుల్ మూమెంట్. లవ్లీ. అయితే వీళ్ళ గురించి మాట్లాడకుండా మేము ఇంటర్వ్యూ ఎలా ముగిస్తామని చెప్పండి కుదరదు. సో పవన్ గారు, శ్రీనివాస్ గారు, ఈ పాండమిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు థియేటర్లు ఓపెన్ అవుతాయో తెలియదు, ప్రొడ్యూసర్ల కష్టాలు అన్నీ ఇన్ని కాదు, సో ఇన్వెస్ట్ చేసి కూర్చుంటారు, అసలు ఆ ప్రోడక్ట్ బయటకు వస్తుందా లేదంటే ఓటీటీకి వెళ్తుందా లేదంటే ఎలా రిలీజ్ చేసుకోవాలి, చాలా చాలా కష్టాలు ఉన్నటువంటి టైంలో ప్రొడ్యూసర్స్ గురించి మీ మాటల్లో గోపి గారు. అంటే వాళ్ళ కష్టం ఏంటంటే ఫస్ట్ ఆల్మోస్ట్ 2019 అక్టోబర్ నవంబర్లో అప్పుడు స్టార్ట్ చేశాం, వాళ్ళకి ఫస్ట్ పోస్ట్ చేసాం అనుకున్నాం. 2020లో మార్చ్లో లాక్డౌన్ అయిపోయింది, 8 months 9 months స్టాప్ చేసాం. అప్పుడు ఎవరు ఏం చేయాలి వాళ్ళు కాదు, ప్రతి ప్రొడ్యూసర్స్ పరిస్థితి అది,
మళ్ళీ స్టార్ట్ చేసుకొని ఆల్మోస్ట్ మళ్ళీ ఫినిష్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు అబౌట్ ది రిలీజ్ అన్నప్పుడు మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ డేట్ కూడా అనౌన్స్ చేసుకున్నాం. అప్పుడు మళ్ళీ అన్నప్పుడు పాపం అస్ ఎ ప్రొడ్యూసర్గా ప్రోడక్ట్ బయటికి వెళ్ళిపోయి పెట్టి మళ్ళీ డబ్బులు వస్తాను టైంలో మళ్ళీ మళ్ళీ బ్యాక్ లాగినప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుందని తెలుసు. అంటే అసలు మాకు సినిమా రిలీజ్ అవ్వాలి, రిజల్ట్ ఎలా ఉన్నా అట్ ది సేమ్ టైం అసలు మనీ వైజ్ చూసుకున్నా కూడా వాళ్ళకి ఆ పెయిన్ ఉంటుంది. మళ్ళీ లాక్డౌన్, మళ్ళీ ప్రాబ్లమ్ అవుతా, మళ్ళీ థియేటర్స్ ఓపెన్ చేస్తారో లేదో తెలియదు, అది ఓటీటీకి అమ్మాలా, ఓటీటీకి ఆఫర్స్ వస్తున్నాయి కానీ థియేటర్కి వెళితే దాని యొక్క అడ్వాంటేజ్ వేరు, దాని యొక్క ఇది రీచ్ వేరు. పాపం నిజంగా వాళ్ళకి ఓటీటీ ఆఫర్స్ వచ్చినా కూడా ఒప్పుకోలేదు, అంటే ఒప్పుకొని ఉండొచ్చు డెఫినెట్గా, కానీ వాళ్ళు కూడా ఒక నమ్మకం పెట్టుకున్నారు ఓపెన్ చేస్తారు అని చెప్పేసి అని. బట్ ఆ నమ్మకం వాళ్ళు పెట్టిన ధైర్యానికి నిజంగా ఈరోజు దానికి ఫ్రూట్ఫుల్గా అయిందని నేను అనుకుంటున్నాను. ఎంతమంది కష్టం ఈ సినిమా వెనకాల ఉంది కాబట్టి ఇవాళ సిటీమార్ ఇస్ అ గ్రాండ్ సక్సెస్. సో విన్నాం ఇప్పటి వరకు వీళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు టీమ్ మొత్తం అని చెప్పేసి. సో గోపి గారు చివరిగా ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఫ్యాన్స్ అందరికీ, తెలుగు సినిమా అభిమానులకి? తెలుగు వాళ్ళందరికీ వినాయక చవితి రోజు సిటీమార్ అనే సినిమా మాది రిలీజ్ అయింది, మంచి విజయం సాధించింది. దీన్ని విజయవంతం చేసిన ప్రతి ప్రేక్షకుడు పేరు పేరున థ్యాంక్ యూ. చూడని వాళ్ళు తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి, ఎందుకంటే మీరు అందరూ ఇందు థియేటర్లో చూస్తేనే ఈ సినిమా బాగుంటుంది. కొంతమంది థియేటర్కి ఇంకా కొంచెం భయం ఉందేమో, ఏం లేదు, ఎందుకంటే మీకు వినాయకుడు హాయిగా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు, అక్కడ మీకు ఏమి విఘ్నాలు లేకుండా మిమ్మల్ని థియేటర్లో సినిమా చూసి ఇంటికి పంపిస్తారు, నో ప్రాబ్లం. హాయిగా చూడని వాళ్ళు థియేటర్లో కూర్చొని చూడండి, యూ విల్ ఎంజాయ్ ద మూవీ. మాస్ సినిమా అంటే ఎలా ఉంటుందో మళ్ళీ మీరు చూసిన సినిమా పాత రోజులు ఎట్లా ఉండే అలా థియేటర్లో వచ్చినాయి. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ ద థియేటర్స్ ఓన్లీ. థ్యాంక్ యూ. మరి థియేటర్స్కి వచ్చి చూడాలని గోపిగారు చెప్పారు, సిటీమార్ ఎందుకు చూడాలంటే అండి, ప్రస్తుతం ఇంతకుముందు చెప్పినంటే కమర్షియల్ సినిమా, మాస్ సినిమా మాత్రమే కాదు ఇది సిటీమార్ అనే సినిమా. మీ ఇంట్లో మీరు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్స్కి, మీ ఆడపిల్లలకి మీరు భయపడుతుంది. వాళ్ళు ఒక క్లాస్ ఉందంటే అందులో 60 మంది ఉంటే ఫస్ట్ ర్యాంక్ ఒకరికో ఇద్దరు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, సెకండ్ ర్యాంక్ ఒకరికి వస్తుంది, మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి అని అన్నప్పుడు పేరెంట్స్కి పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ వాళ్ళలో ఒక ఆర్ట్ ఉంటుంది, దాన్ని మనం ఎంకరేజ్ చేయొచ్చు, వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు. వాళ్ళలో ఒక పీవీ సింధు ఉండొచ్చు, ఒక సైనా నెహ్వాల్ ఉండొచ్చు, సానియా మిర్జా ఉండొచ్చు, సచిన్ టెండూల్కర్ ఉండొచ్చు, వాళ్ళని మనం ఎంకరేజ్ చేయొచ్చు. వాళ్ళు మన పేరునే కాదు, మన ఊరి పేరునే కాదు, మన దేశానికి సంబంధించిన పేరును కూడా ఓ సింధు గారిలాగా, ఇంకొక అమ్మాయిలాగా, ఇంకొక అమ్మాయిలాగా అక్కడెక్కడో నిలబెడతారనే ఒక మీకు ఒక గర్వంగా మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. దానికోసం మీ పిల్లల కోసం ఈ సినిమా చూడండి, ఫ్యామిలీతో చూడండి, మీకు సంబంధించిన వాళ్ళందరూ వెళ్ళండి. ఇది ఒట్టి కమర్షియల్ సినిమా, 4 సార్లు ఫైట్లు, 4 పాటలు వచ్చే సినిమా మాత్రమే కాదు, ఇది ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. థియేటర్లో చూడండి, మీరు తప్పకుండా మమ్మల్ని బ్లెస్ చేస్తారు. ఓకే, మీరేమో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు, ఇప్పుడు తమన్నా గారు మిగతా విషయాలు చెప్తారు, ఇంకా ఏ ఆడియన్స్ వచ్చి ఈ సినిమా ఎంజాయ్ చేయొచ్చు థియేటర్లో? ఆనెస్ట్గా చెప్పాలంటే నేను కూడా ఆడియన్స్తో పాటు సినిమా చూడాలని కోరుకుంటున్నాను, బికాజ్ నేను ఓన్లీ షూటింగ్ చేస్తున్నాను. సో ఐఎమ్ జస్ట్ టెలింగ్ ఎవ్రీబడి ఇన్ ద ఆడియన్సెస్, రేపు నేను వెళ్ళి అయితే ఈ సినిమా చూడబోతున్నాను. సో ప్లీజ్ ఎవ్రీ వన్ గో వాచ్ సిటీమార్ ఇన్ ద థియేటర్స్ ఓన్లీ. అండ్ ఇట్స్ ఎ హ్యూజ్ అచీవ్మెంట్ ఫర్ అస్ దట్ దిస్ ఫిల్మ్ ఇస్ కమ్ అవుట్ ఇన్ ద థియేటర్స్ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ డిఫికల్టీ అండ్ ద పాండమిక్. సో ఐ హోప్ మీరందరూ మీ ఫ్యామిలీతో పాటు ఈ సినిమాని థియేటర్స్లో ఎంజాయ్ చేస్తారు. మరొకసారి మీ ముగ్గురికి కంగ్రాచులేషన్స్ అండ్ సెలబ్రేషన్స్ దట్ విల్ కంటిన్యూ. ఇంకా చాలా సక్సెస్ మీట్లు చేయాలి. yes సంపత్ గారు, ఇంకో 5 రోజులకు అలాంటి ఒక ప్లాన్ చేస్తూ మనం అలా ముందుకు వెళ్తూ ఉండాలి. సో థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ 3 ఆఫ్ యు. థాంక్యూ.